మంచి మాటలు నేర్చుకోవడానికి ఉపయోగించుకుందాం. కీర్తనలు 119:50 మరలా మనం చదువుకుంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఈ వాక్యమే నాకు నెమ్మది కలిగిస్తుంది అన్నాడు. భక్తుడు చెబుతున్నటువంటి మాట, వాక్యము మనుషులను బ్రతికిస్తుంది. ఇందుకే ఈ ప్రపంచ మానవులంతా ఏమనుకుంటున్నారంటే, మనం ఆహారం తిని బ్రతుకుతున్నామని భావిస్తున్నారు. ఆహారం తిని బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఉదయం లేస్తే మనం సంపాదించాల్సింది ఆహారము, లేకపోతే ఆహారము కొరకైన సంపాదన. సంసారాన్ని పోషించుకోవాలి. ఆ సంసారములో ఉన్నటువంటి భార్య, బిడ్డలు వీళ్ళందరికీ ఆహారం కావాలి. ఆహారం లేకపోతే సమస్య, ఆకలి బాధ. ఆకలి బాధను తీర్చుకోవడానికి ప్రపంచ మానవులంతా కష్టపడుతున్నారు. మరి పనిచేస్తున్నారు, ఉద్యోగ వ్యాపారాలు అన్నీ సాగిస్తున్నారు. మరి అయితే ఏం జరుగుతుంది చివరికి? ఏ ఆహారం బ్రతికిస్తుంది అనుకుంటున్నారో ఆ ఆహారము కూడా బ్రతికించలేని స్థితికి మనిషి కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఇది అందరికి తెలుసు కదా. ఒకనొక స్థితిలో మనము, మన శరీరము మృతతుల్యమై మరి జీవింపజేసేటువంటి ఆ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టి వెళుతుందో, అప్పుడు బ్రతికిస్తుంది అనుకున్నటువంటి గాలి, బ్రతికిస్తుంది అనుకుంటున్నటువంటి నీరు, బ్రతికిస్తుంది అనుకుంటున్నటువంటి ఆహారము ఆ యొక్క శవానికి పెట్టామనుకోండి, ఆక్సిజన్, ప్రాణవాయువు అంటున్నాం కదా, ఆ ప్రాణవాయువు చనిపోయిన శవానికి పెట్టామనుకోండి, లేస్తాడా? పనిచేస్తుందా? ఆత్మ ఉన్నప్పుడే, జీవింపజేసే ఆత్మ ఉన్నప్పుడే ఆ ప్రాణవాయువు పనిచేస్తుంది. నీళ్లు లేకపోతే చచ్చిపోతాం. ఎంతోమంది దాహంతో త్రాగడానికి సరైనటువంటి నీళ్లు లేక ఈ రోజున ఈ వేసవిలో ఇప్పటికే కటకటలాడిపోతున్నారట. కనుక నీళ్లు లేకపోతే చచ్చిపోతామని కొన్ని అనుకుంటున్నారు. సరే, చచ్చిపోయిన వాడికి నీళ్లు పట్టిస్తే బ్రతుకుతాడా? లేదు. ఈ ఆహారం లేకపోతే చచ్చిపోతాం, ఆహారంతో మనుషులు బ్రతుకుతున్నారు అని ఉన్నప్పుడు చనిపోయే వ్యక్తికి ఆహారం పెడితే బ్రతుకుతాడా? చనిపోయిన తర్వాత ఆహారమే పెడితే బ్రతుకుతాడా? అసలు తీసుకునే అవకాశమే లేదు. గాలి పీల్చినా, నీళ్లు త్రాగినా, ఆహారం తిన్నా, ఎప్పుడు అన్నప్పుడు, ఇప్పుడు మరలా మనం యోహాను సువార్త ఇది ఎలా ఉండొచ్చు? యోహాను సువార్త 63వ వచనంలో చూడండి ఏముంది అక్కడ జవాబు. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము ఈ భోజనము, గాలి నీరు ఆహారం తీసుకుని ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంటే చచ్చిపోయిన తర్వాత, ఈ జీవింప చేసి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, మనిషిని కదిలిస్తూ నడిపిస్తూ జీవింపజేసే ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరానికి ఇప్పుడు గాలి ఎక్కించినా బ్రతకదు, నీరు పట్టించినా బ్రతకదు, ఆహారం పెట్టినా కదలదు. ఈ జీవింపజేసే ఆత్మ ఉన్నప్పుడు ఇష్టమైన కూర కానీ, ఇష్టమైన పదార్థం కానీ, ఇష్టమైన పండు కానీ పెట్టగానే నోట్లో ఏమవుతుంది? నీళ్ళు ఊరిపోతాయి. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఒకవేళ ఎదురుగా పుల్లన్నది ఏదైనా కోస్తున్నారనుకోండి, పుల్లని పండు కాయ ఏదైనా కోస్తున్నారనుకోండి, పళ్ళు జీమని లాగుతాయి. నిమ్మకాయ అక్కడ కోస్తుంది, ఇక్కడ జీమని లాగుద్ది. ఏంటిది పవర్? నిమ్మకాయ పవరా? మరి ఎక్కడిది? ఎలా వచ్చింది? అనుభూతి. అది పుల్లనిది. ఇదంతా చెప్పేది ఎవరు? ఎదురుగా కొయ్యబడుతున్న ఆ నిమ్మకాయ అది పుల్లనిదని, జిమ్మని లాగుతుందని, నోట్లో నీళ్లు ఊరుతున్నాయని మీకు చెబుతున్నది ఎవరు? ఎవరండి? జీవింపచేసే ఆత్మవైన నీవు.
ఈ దేహం కాదు మనం, ఈ దేహం మన యొక్క పోలిక రూపము ఇక్కడ ఉన్నంతసేపు, కానీ మనము అస్సలు ఉన్నాం లోపల, అస్సలు వాళ్ళం. అదే జీవింపచేసే ఆత్మ. ఆ ఆత్మ దేవుడిచ్చిన వరం ఇది, దేవుడు పెట్టిన దీపం ఇది. ఆత్మ ఏంటి? దీపం. బాగా గమనించాలి మనం. ఇంతకుముందు కరెంటు లేనప్పుడు కూడా మనం ఇక్కడ ఉన్నాం చీకట్లో కదా, అంటే బతుకున్నామా చనిపోయాం అప్పుడు? బతికే ఉన్నాం. అసలైన వెలుగు అది, అసలైన వెలుగు మనలో ఉంది, అదే దీపం, అదే ఆత్మ. ఒకవేళ ఈ వెలుగే నిజమైన వెలుగు అనిపిస్తే, ఈ వెలుగే నిజమైన వెలుగు అనిపిస్తే, ఒకవేళ మనం చనిపోయిన తర్వాత శవం దగ్గర ఎన్ని లైట్లు పెట్టినా మనిషి తెలుస్తుందా మనిషికి? అయితే ఎప్పుడు వెలుగును చూస్తాం? ఆత్మ ఉంటేనే వెలుగును చూస్తాం. నిజమైన వెలుగు ఉన్నది అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది అన్నాడు. ఏంటది? ఐదో వచనం చదవండి, 1 యోహాను 1:5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుంది అన్నాడు. పైన ఏముంది 4వ వచనంలో? ఆయనలో జీవముండెను, అది అసలు మాట, ఆయనలో జీవముండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. ఇంకొకటి ఉంది, మన దేహంలో ఇంకో దీపం ఉంది. అదేంటి? మన దేహానికి ఒక దీపం ఉంది, అదేంటిది? కన్ను. దేహమునకు దీపము కన్ను అన్నాడు. ఒకవేళ కళ్ళు లేనివాడు ముందర ఎలాంటి దీపాలు ఎన్ని వెలిగించినా అతను చీకటే అతనికి. కనుక ఆ వెలుగు వల్ల మన కళ్ళు కనిపించట్లేదు, మనకు కళ్ళు కనిపిస్తున్నాయి కనుక ఆ వెలుగు కనిపిస్తుంది. అంటే భౌతికమైన ఈ వెలుగును మనం చూడాలని అంటే ఆంతరంగికమైనటువంటి ఒక వెలుగు కావాలి, అదే మనల్ని వెలిగిస్తుంది. అదే అంటున్నాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అదే మనల్ని నడిపిస్తున్నటువంటి జీవాత్మ. ఆత్మయే జీవింపజేస్తుంది. ఆ జీవాన్ని ఇచ్చేటువంటి ఆత్మ ఎవరిలో ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంది. అందుకే అంటాడు నేనే జీవమును అని. ఈరోజు మనం అదే నేర్చుకుంటున్నాం. మనకు ఇవ్వబడుతున్న ఈ జీవం ఎక్కడిది? ఎలా జీవిస్తున్నాం మనం ఈ భూమి మీద? నీళ్లు బ్రతికిస్తున్నాయి, గాలి బ్రతికిస్తుందా, నీళ్లు బ్రతికిస్తుందా, ఆహారం బ్రతికిస్తుందా, ఈ ప్రకృతి మనల్ని బ్రతికిస్తుందా? కాదు. జీవమైనటువంటి క్రీస్తు దగ్గరికి ఒకరోజు అపవాది శోధించడానికి వచ్చాడు. ఆయన అప్పటికే బాప్తిసం పొందిన తర్వాత 40 రోజులు గాలి తప్ప ఆయన నీళ్లు కూడా తాగలేదు, ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తాగలేదు. అంత కఠినమైన ఉపవాసం ఆయన చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే అపవాది వచ్చాడు, నువ్వు బాగా ఆకలితో ఉన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడువు కదా, అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా చేసుకో అన్నాడు. ఆహారం తిను, నువ్వు బలం వస్తుంది నీకు, నువ్వు బాగా ఆకలితో ఉన్నావు, నువ్వు బాగా నలిగిపోయావు, కనుక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకు తిని అంటున్నాడు. నిజమే అని చెప్పేసి రొట్టెలు చేసుకుని తిన్నాడా? లేదండి. ఏం చేశాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతుకుతాడు అనుకుంటున్నావు నువ్వు? కాదు. మరి ఎలా బ్రతుకుతున్నాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుని అన్నాడు. ఒక మాట కాదు, ప్రతి మాట. దేవుని నోట నుండి వచ్చే మాటే నిన్ను నన్ను ఈ ప్రపంచంలో మనుషులందరినీ బ్రతికిస్తుంది. ఆయన మాటలో జీవం ఉంది. అదే దావీదు 119:50 చెబుతున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బ్రతికిస్తున్నది, అదే నాకు బాధలో నెమ్మదినిస్తుంది అంటున్నాడు. వాక్యం బ్రతికించడమే కాదు, బ్రతికించే ఈ వాక్యమే నెమ్మదినివ్వగలదు. చాలామంది మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాలని, లేదా ఈ బాధలు మేము భరించలేమని అందరిలో, నాతో సహా అందరిలో ఎప్పుడో ఒకప్పుడు, ఈ ప్రపంచంలో ఏ మనిషి బ్రతుకుతున్నప్పటికీ ఏదో ఒక సమయంలో చెయ్యి బ్రతుకు పోతే వదిలిపోద్ది అని విసుగు చెందిన వాళ్ళే ఉంటారు. మనిషి జీవితంలో చాలాసార్లు అనుకుంటాడు చచ్చిపోతే బాగుండని,
మరీ ఎక్కువగా విసిగెత్తిపోయిన వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేస్తారు. అలా అనుకుని వాడే ఉండడండి. ఏదో ఒక దశలో ఎన్ని సంపదలున్నా, మేడ మిద్దులున్నా, ఏమండి ఉద్యోగ వ్యాపారాలున్నా, ఎంత సంపద ధనమున్నా, కార్లున్నా, ఏమున్నా, చూడండి బాగా గమనించండి, ఈరోజున సినిమా యాక్టర్లు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి డబ్బు సంపాదించి దిక్కుమాలిన చావు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ ఆడికేం పోయే కాలం? డబ్బు ఉంటే బాగుంటుంది, డబ్బు ఉంటే ఈ లోకంలో హోదా ఉంటే, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉంటే మనం ఏదో హాయిగా బ్రతికేయచ్చు అని అనుకుంటున్న ఎవరైనా అలా హాయిగా బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఉంటే ఉన్న బాధ, లేకపోతే లేని బాధ. అందుకే ఏమీ వద్దన్నాడు దేవుడు, ఏమన్నాడు తెలుసా? అన్న వస్త్రములు గలవారై వాడితో తృప్తి పొందండి అన్నాడు. అప్పుడే మనిషి సుఖంగా ఉంటాడట. అందుకని సంపద ఉంటే ఉంటే దాన్ని కాపాడుకోవాలన్న బాధ, లేకపోతే లేదన్న బాధ, అది ఇది ఏమి వద్దు. దేవుడు అన్నమాట ఏమన్నాడు? అన్న వస్త్రములు గలవారై ఉండి వాడితో తృప్తి పొందుదాం అన్నాడు. ఉన్న అక్కడికి చాలు అంటున్నాడు, ఇంకెక్కువ ఎక్కువ వద్దు అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతున్నాడు. అనక బ్రతికిస్తున్న దేవుని మాటే ప్రతి బ్రతుకుకు, ప్రతి బ్రతుకులోనూ వచ్చే సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుంది. ఇది గమనించాలి ఏ మనిషి అయినా. ఈ ప్రపంచ మానవుల సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపాల్సింది, చూపించేది దేవుని మాటే. ఎందుకో తెలుసా? అసలు వెలిగించి నడిపించి బ్రతికిస్తున్నది, జీవింపచేస్తున్నదే దేవుడు, దేవుని ఆత్మ, ఆయన ఇచ్చేటువంటి జీవం. అందుకే అంటాడు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో అంటాడు 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అంటున్నాడు. దేవుడు అంటే ఏంటండి? ఏమిచ్చేవాడు దేవుడు అంటే? ఏదో చిన్న చిన్న అడిగినవి, మనుషులు అడిగినవి కోరికలు తీర్చేవాడా? కోరికలు తీర్చే కొంగు బంగారమా? ఆపదల్లో ఆదుకునే అబద్ధాంధవుడా ఎవరు దేవుడు అంటే? జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఈ జీవితానికి కావలసినవన్నీ ఇస్తున్నది ఆయనే. జీవమును ఊపిరిని సమస్తమును అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరి వల్ల బ్రతుకుతున్నాం, ఎవరి దయవల్ల బ్రతుకుతున్నాం అని మనుషులు భావిస్తూ ఉంటారు ఎక్కువగా సాధారణంగా కదా. ఎవరైనా సహాయం చేస్తే మీ దయవల్ల బ్రతికి బట్ట కట్టాము అని అంటూ ఉంటారు. మీ సహాయం వల్లే మేము ఇంతవరకు బ్రతికి బట్ట కట్టాము అని అంటూ ఉంటారు. అయ్యా మీరు సహాయం చేయకపోతే ఈ పాటికి మేము ఎక్కడ గాలిలోనో ధూళిలోనో కలిసిపోదుము, అందరూ మర్చిపోదురు మమ్మల్ని అని సహాయం చేసినటువంటి మనుషులను కొనియాడుతూ ఉంటారు. అసలు జీవింపచేస్తున్నది ఎవరు? సహాయం చేస్తున్నది ఎవరు? మనల్ని బ్రతికిస్తున్నది ఎవరు? ఊపిరిని జీవాన్ని ఇస్తున్నది ఎవరు? ఇది మనం గుర్తించాలి. మనకు ఊపిరినిస్తున్నది గాలని, మన దాహం తీరుస్తున్నది నీరని, మన ఆకలి తీరుస్తున్నది భోజనమని ఈ ప్రపంచం భావించింది. అందుకనే ఒక పూట ఆహారం కోసం మనిషి ఎంతో కష్టపడతాడు. ఆ ఆహారం కోసం పనిచేసే క్రమంలో ప్రమాదానికి లోనవుతాడు, తన జీవాన్నే పోగొట్టుకుంటున్నాడు కాదా చెప్పండి? కాదా? ఈ రోజున మనుషుల ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి ఎన్నో రకాలుగా. ఎందుకు అలా జరుగుతుంది? భోజనం కోసం, ఆహారం కోసం, అవసరాల కోసం మనిషి ప్రాకులాడుతున్నాడు, పనిచేస్తున్నాడు, పరుగెడుతున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఇందులో ప్రమాదాలను ఎదుర్కొని మరణిస్తున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజున రోడ్డు మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలన్నీ చూస్తున్నప్పుడు ఆవిరిలాగైపోతుంది మనిషి జీవితం. అందుకే దేవుడు అంటాడు, కొంతసేపు కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మీరు అన్నాడు.
ఈ ఆవిరి వంటి మానవునికి దేవుడు జీవాన్నిస్తున్నాడు, కనుకనే 60, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతున్నాడు. కనుక బ్రతికించే దేవుని మనము ఎన్నటి మర్చిపోకూడదు. ఈ జీవితము, ఈ జీవం మనకు ఎలా వస్తుందన్నదే మనం బాగా గమనించాలి. ఈ రోజున ప్రతి జీవరాశిలోనూ ఉన్నది జీవమే. అందుకనే మొక్క ఎదుగుతుంది, విత్తనం మొలకెత్తుతుంది, ఆ మొలక చెట్టు అయి మహావృక్షం అవుతుంది, అందులో జీవం ఉంది. ఈ ప్రకృతిలో జీవం ఉంది, అదే అన్నాడు, ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగయుండెను. జీవమైన క్రీస్తు మూలముగా కలిగిన ఈ ప్రకృతిలో క్రీస్తు యొక్క జీవముంది, జీవముంది. ఆ జీవమే మనకు వెలుగై మనల్ని బ్రతికిస్తుంది. అంటే ఈ కన్నులు చూడగలుగుతున్నాయంటే ఆయనలో ఉన్న జీవం మనలో ఉంది, ఆయన ఇచ్చిన జీవం మనలో ఉంది కనుక ఈ కన్నులు వెలుగును చూడగలుగుతున్నాయి. ఆయన ఇచ్చినటువంటి ఊపిరి మనలో ఉంది కాబట్టి మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. కానీ మనుషులు ఆయన్ని విడిచిపెట్టేశారు. మనుషులు వెలుగును ప్రేమింపక ఏమి ప్రేమించారని చెప్తున్నాడు? చీకటిని ప్రేమించారు అంటున్నాడు. అదే కదా జరిగేది. వెలుగైనటువంటి దేవుని విడిచిపెట్టేశారు, బ్రతికించేటువంటి వాక్యాన్ని విడిచిపెట్టేశారు, బ్రతికింప చేస్తున్న జీవితాన్ని ఇచ్చినటువంటి వాక్యాన్ని విడిచిపెట్టేశారు. కానీ ఈ ప్రకృతిని, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు. లేకపోతే ఇదే ఈ ప్రకృతే మనల్ని బ్రతికిస్తుంది అని చెప్పి సూర్యుడికి, చంద్రుడికి, నేలకి, నింగికి, చెట్టుకి, పుట్టకి అన్ని దేవుళ్ళు అనుకుంటున్నారు. కానీ అన్నిటినీ దేవుడు అని అలగలుగుతున్నారు, అన్నిటిలో దేవుణ్ణి చూస్తున్నాను అంటున్నారు. కానీ అన్నిటిలో ఉన్న జీవం ఎవరు? యేసుక్రీస్తు. అందుకనే ఒక చెట్టు, ఒక ఆహారం మనం తిన్నప్పుడు అది చచ్చిపోయి మనల్ని బ్రతికిస్తుంది. ఆయన అందరికీ ఊపిరిని, జీవమును ఊపిరిని, సమస్తం అంటే గాలి, నీరు, ఆహారం అన్నీ ఇస్తున్నది ఆయనే. అందుకే అదే అపొస్తల కార్యాలు 14 అధ్యాయంలో చూడండి, 14:17, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసముతో మీ హృదయములో నింపుచు మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు అంటాడు. ఏమంటున్నాడు? వర్షాన్ని ఇచ్చేది ఎవరట? ఆయనే. ఫలవంతములైన ఋతువులను ఇచ్చేది ఎవరు? ఆయనే. ఆహారం అనుగ్రహించేది ఎవరు? ఆయనే. ఇవన్నీ ఇస్తూ ఏం చేస్తున్నాడట? ఉల్లాసంతో నింపుతున్నాడట మన హృదయాలని. అంటే మనిషి ఎప్పుడు ఉల్లాసంగా ఉంటాడు? ఈ శరీర అవయవాలలో ఆరోగ్యం ఉన్నప్పుడు, ఈ కడుపు నిండినప్పుడు, ఈ శ్వాస ఫ్రీగా భారం లేకుండా సమస్య లేకుండా ఈ శ్వాస తీసుకుంటున్నప్పుడు, ఇదిగో శరీరంలో దాహం లేనప్పుడు, అంత ప్రశాంతంగా ఉందన్నప్పుడు మనిషి ఉల్లాసంగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఇందులో శ్వాసలో ఏదైనా సమస్య ఏర్పడిందా? అది వ్యాధి. ఈరోజు ఉబ్బస వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. చలేస్తే సమస్య, చల్లని నీరు తాగితే సమస్య కదా, బాగా వేడిగా ఉంటే ఒక సమస్య. ఇక వ్యాధులు అంటారా? ఎన్నున్నాయో వ్యాధులు, చర్మ వ్యాధులు, ప్రతి అవయవానికి ఒక్కొక్క వ్యాధి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క వ్యాధి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టరు. కన్నుకు ఒక డాక్టరు, ముక్కుకి ఒక డాక్టరు, నోరుకు ఒక డాక్టరు, పళ్ళకు ఒక డాక్టరు, చెవులకు ఒక డాక్టరు, వెంట్రుకలకు ఒక డాక్టరు, చర్మానికి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, లివర్కు ఒక డాక్టరు, లేరా ఎముకలకు ఒక డాక్టరు, నరాలకు ఒక డాక్టరు, మెదడుకు ఒక డాక్టరు. ఇలాగ లోపల ఉన్నవే వాళ్ళు, బయట ఉన్నవే వాళ్ళు, ఎంత ఇన్ని, ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ చెప్పున, ఒక్కొక్క శాస్త్రము, మళ్ళీ వైద్య శాస్త్రములు, మళ్ళీ వైద్యాలు, వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్, ఇవన్నీ వాడుతున్న జీవింపచేసే ఆత్మ లేకపోతే, ఈ జీవింపచేసే దేవుని యొక్క జీవాత్మ లేకపోతే మనిషి నిర్జీవుడు, నిర్దేవుడు.
అందుకనే అందుకనే ఆ దావీదు ఆ మాట అన్నాడు. దావీదు ఆ మాట ఎందుకన్నాడంటే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలో అదే నాకు నెమ్మదినిస్తుంది. ఇది మాత్రం విడిచిపెట్టకండి. వాక్యమే బ్రతికిస్తూ వచ్చే మనిషికి, మనన్నవుడికి వచ్చేటువంటి బాధలన్నిటిలో నెమ్మదిస్తుంది. మనిషికి నెమ్మది కావాలి అని అనుకుంటే రావాల్సింది ఎక్కడికి? దేవుని వాక్యం దగ్గరికి. వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. వాక్యమే జీవాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది మనం మర్చిపోకూడదు. అందుకనే చాలామంది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో, మొదటి శతాబ్దం నుండి మనం చూస్తున్నప్పుడు ఎందరో బైబిల్లో ఉన్నారు, ఈ వాక్యము ద్వారా బాగుపడిన వారు. ఈ వాక్యము ద్వారా హృదయాలు, వారి జీవితాలు మార్చబడ్డాయి. ఈ వాక్యము ద్వారా అనేక మంది శారీరకంగా స్వస్థత పొందారు, ఆత్మీయమైనటువంటి స్వస్థత పొందారు. ఈ వాక్యము ద్వారా వారి జీవితాలే మార్చబడ్డాయి. ఎందరో పాపాత్ములు వారి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారారు. ఈ రోజుకి ఈ శక్తిగల వాక్యము ఎంత శక్తి కలిగిందంటే, మనిషిని మరణము నుండి బ్రతికించేది మాత్రమే కాదు, పరలోకానికి తీసుకెళ్లే శక్తి, ఆత్మలు రక్షించే శక్తి ఈ వాక్యానికి ఉంది, ఆత్మను రక్షించే శక్తి. అందుకనే వాక్యమును సాత్వికముతో అంగీకరించమన్నాడు. ఆత్మను రక్షించే శక్తిగల వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించాలి. అంటే ఏంటి? వాక్యానికి ఏ రోజు మనం ఎదురు తిరగకూడదు. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడం అంటే వాక్యం ఏం చెబితే అదే చేయాలి. మనిషి వాక్యానికే లోబడాలి, మనిషి మాటలు తీసుకోకూడదు. ఇక మనుషుల సలహాలకి మనకు అవసరం లేదు. దేవుడు ఏం చెబుతున్నాడో అది చేయాలి. దేవుడు చెప్పేదే ప్రాముఖ్యమైంది, దేవుడు చెప్పేదే మనకు కావాలి. మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల సలహాలు అవి కొంతవరకు మాత్రమే ప్రయోజనం అన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో అసలు భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతూ చెబుతున్నటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తే, పిల్లారా, ఈ వాక్యము, ఈ వాక్యముతో కూడినటువంటి జీవితము, ఈ భక్తి జీవితం మనల్ని ఎలా కాపాడుతుందో చెబుతూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనం, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ప్రియులారా, ఈరోజున చాలామంది భక్తి చేస్తున్నారు. భక్తులు అందరూ భక్తి పొరులే, భక్తి లేని వారంటూ ఎవరూ లేరు. కానీ ఆ భక్తి ఎవరి ఎడలా కలిగి ఉండాలన్నదే ప్రశ్న, సమస్య. మానవులు శరీర సంబంధమైన సాధకముతో కొంత ప్రయోజనాన్ని పొందుతారు. అదే ఇప్పుడు అందరి మనుషులు పొందే ప్రయోజనం. దీనికంటే అతీతమైనటువంటిది, మేలు చేసేది, ప్రయోజనకరమైనది వాగ్దానముతో, అంటే దేవుడు చేసినటువంటి ప్రామిస్. దేవుడు మానవులకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో, అంటే ఈ రోజున అన్ని విషయాల్లో మనిషికి ప్రయోజనాన్ని చేకూర్చేది కావాలి కదా. కొన్ని విషయాలు చాలా, శరీర సంబంధమైన సాధకం వల్ల కొన్ని విషయాల్లో ప్రయోజనం చేకూరుతుంది. అవే మనం చేసేటువంటి వ్యాయామాలు అయితే కానివ్వండి, ఆహార నియమాలు అయితే కానివ్వండి, ఆరోగ్య నియమాలు అయితే కానివ్వండి, ఏదైతే మనము ఆరోగ్యం కోసం చేస్తున్నామో సాధకమో, అందులో భక్తి విధానాలు కూడా ఉన్నాయి. సాధకము ఒక నియమంతో కూడినటువంటి విధానం. ఉదయాన్నే మనం లేచి మన దీక్షలో చేసేటువంటి వారు ఉన్నారు. ఈ రోజున ఏసుమాల అని చెప్పేసి అది కూడా దీక్ష చేసేవాళ్ళు ఉన్నారు. ఈ 40 రోజులు వేసుకుంటారు వాళ్ళు. అది వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక ఆ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఒక నియమబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అదే శరీర సంబంధమైన సాధకం. ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి మాంసాహారం తినరు, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి మరి మత్తు పానీయాలు కానీ ఏవే తీసుకోరు. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటారు, అంటే వృక్ష సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు, జంతు సంబంధమైన ఆహారం తీసుకోరు.
ఇది చాలా మంచిది ఆరోగ్యానికి, శరీరాన్ని తేలిక చేస్తుంది, మనసును రంజింపచేస్తుంది, ఉత్సాహంగా ఉంచుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఏ భక్తి విధానంలోనైనా శరీర సంబంధమైన సాధకం ఎంత మట్టుకు ప్రయోజనం అన్నాడు? కొంతమట్టుకి. ఏంటది? కొంతమట్టుకి. మరి ఆత్మ సంబంధమైంది దైవభక్తి అయితే? దైవభక్తి అప్పుడు మరి చదవండి అక్కడి నుంచి. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవ విషయములోను అన్నాడు. చూసారా, భక్తి దేనికి సంబంధించిందండి? జీవానికి సంబంధించినది. కానీ ప్రపంచ మానవుల భక్తి విధానం ఏ స్థితిలో ఉంది? శరీర సంబంధమైన సాధకం వరకే ఆగిపోయింది. ఈ రోజున క్రైస్తవుల ప్రార్థనలు కూడా శరీర సంబంధకమైన సాధకాల సాధకం దగ్గరే ఆగిపోయాయి. అంటే ఏంటి? ఆదివారము చర్చికి వెళ్తారు, సోమవారము ఆత్మ సంబంధమైన సాధకము లేదు, దైవభక్తి సంబంధమైన సాధకము లేదు. ఈ 40 రోజులే కొంతమంది చేస్తారు, ఆ తర్వాత వాళ్ళ కార్యక్రమాలు మామూలు. అన్ని విషయాల్లో ప్రయోజనకరమైన దేవుని మాటలు కలిగిన క్రైస్తవులు కూడా ఈ రోజున దౌర్భాగ్యమైన స్థితిలో ఉండడం ఎంత బాధకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇక్కడున్న మీరు ఆ అన్ని విషయాల్లో ప్రయోజకరమైనటువంటి ఆ భక్తి విధానాన్ని కలిగి ఉన్నారా, తెలుసుకున్నారా, గ్రహించారా? ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు? మళ్ళా వెనక్కి వెళ్ళిపోతూ బలహీనమైనటువంటి మనస్సాక్షితో విని 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 హృదయాన్ని కఠినపరుచుకుంటున్నవారు.